はい。తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు స్పెషల్ జనరల్ టాపిక్. అయితే జనరల్ టాపికే కానీ అందరికీ ఉపయోగపడేది అవసరమైంది. అదే ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్స్, పెట్రోలు. పెట్రోలియం టాపిక్ వల్లే అగ్గి రాజుకుంది ఇంతకుముందు, మళ్ళీ చల్లారింది. కానీ నేను వదిలిపెట్టలేదు ఆ టాపిక్ని. పెట్రోల్ అంటే ఏంటి? అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే కొంచెం ట్యాక్స్ యాంగిల్లో మాట్లాడతాను. కొంతమంది కుర్రవాళ్ళు మిత్రులు కొంచెం ఇట్లా దీన్ని ఇట్లా కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది, ఇంతకుముందు అడగటం జరిగింది. అయితే నేను ట్యాక్స్లా కాకుండా కొంచెం జనరల్గా జనబాహుళ్యానికి అర్థమయ్యే విధంగా సరళతరం చేసి చెప్తాను. అంతేగాని టెక్నికల్గా అయితే కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. ఏంటంటే మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేది మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే కన్సంప్షను ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇన్ ద వరల్డ్. యుఎస్ఏ, చైనా, ఇండియా థర్డ్ అని చెప్పచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్కడో చెప్పినట్టున్నాను, ప్రపంచంలో అత్యధికంగా పెట్రోలియం ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసే కంట్రీస్లో ఇండియా మూడవ స్థానంలో ఉంది. అయితే అన్ఫార్చునేట్లీ పెట్రోలియం ప్రొడక్షన్ మాత్రం మన దగ్గర లేదు. 80% మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇంపోర్ట్ కాస్ట్ చాలా ఎక్కువ. మీకు ఇంపోర్ట్ బిల్లు తీసుకుంటే ఇండియాలో ఇంపోర్ట్ బిల్లు తీసుకుంటే ఎక్కువ, మ్యాక్సిమం ఇంపోర్ట్ ఎక్కడి నుంచి అంటే మీకు పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి వస్తుంది. క్రూడ్ పెట్రోలియం దగ్గర నుంచి వేరియస్ వివిధ రకాల ఉత్పత్తులు కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. మేజర్ ఏంటంటే వాటిలో క్రూడ్ పెట్రోలియం. అయితే 80% ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఎంత ఫారిన్ కరెన్సీ, ఫారెక్స్ అంటాం, ఫారిన్ ఎక్స్చేంజ్ బయటకు వెళ్ళిపోతున్నది. చాలా పెద్ద టఫ్ టాస్క్. అయితే పెట్రోలియం ధరలు ఇంటర్నేషనల్గా తక్కువగా ఉన్నంతకాలం ఇండియన్ ఎకానమీ రెపరెపలాడుతూ ముందుకు సాగిపోతుంది. ఎందుకంటే కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ తగ్గటం వలన మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఫారెక్స్ తక్కువ పడుతుంది, తక్కువ డబ్బులు బయటికి పంపించడం అవుతుంది. దానికి తోడు డాలర్ రేటు కూడా కంట్రోల్లో ఉంటే మరీ మంచిది. మీకు 2017 ముఖ్యంగా తీసుకుంటే 2017లో అదే జరిగింది. డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత డాలర్ రేటు పెరగలేదు. 62-64 మధ్యనే ఉంది కంఫర్టబుల్గా చాలా కాలం, థ్యాంక్స్ టు హిజ్ ఎంట్రీ. రెండోది పెట్రోలియం ధరలు తగ్గుతూ ఉన్నాయి లాస్ట్ 2-3 ఇయర్స్ తీసుకుంటే. దానివల్ల ఏంటంటే కొంచెం 17లో కొద్దిగా లాస్ట్లో కొద్దిగా పెరగటం మొదలైంది అనుకోండి, బట్ యాజ్ ఎ హోల్ అండర్ కంట్రోల్లో ఉండటం వలన మరి మోదీ గారి హస్తవాసి, ఆయన కాలు పెట్టిన ఘడియ అనుకోవాలి, ఆయన అదృష్టం అనుకోవాలి, ఇంకోటి అనుకోవాలి. ఇండియన్ ఎకానమీలో ఒక మెరుపు వచ్చింది, అది అందరికీ ఉపయోగమే. బట్ ఈ మధ్యకాలంలో చూస్తే మళ్ళీ ఆ పెట్రోల్ ధరలు పెరగటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. ఇవన్నీ రిపీట్ చేయకలేదు, చాలా ఇంతకుముందు వీడియోలో కూడా అవన్నీ చెప్పున్నాను. ఇప్పుడు ట్యాక్స్ యాంగిల్లో తీసుకుంటే లేటెస్ట్ డీజిల్ ధర 65 రూపాయలు, పెట్రోల్ ధర 80 రూపాయలు ఇట్లా కూడా విన్నాం కదా. మరి అంత ఎక్కువగా పెరిగిపోవటానికి కారణం ఏమిటి అంటే సింపుల్గా బయట పెరుగుతున్నది కాబట్టి ఇక్కడ పెరుగుతున్నాయని. మరి బయట చాలా తక్కువగా ఉన్నాయి కదా, బయట చాలా తక్కువగా ఉన్న రోజుల్లో కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగ్గించలేదే. ఏం చేసింది అంటే ట్యాక్సులు పెంచుకుంటూ వచ్చింది, దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే మనం జూలై లాస్ట్ జూలైకి దీన్ని
మనకి ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చాం కదా, బట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మాత్రం బయట ఉంచాం. బయట ఉంచి వాటిని సపరేట్గా ఇంతకుముందు ఎలా ట్యాక్స్ వసూలు చేస్తున్నాం, ఇప్పుడు అలాగే వసూలు చేయటం మొదలుపెట్టాం. జిఎస్టీకి వచ్చుంటే కాస్ట్ తగ్గుండేది, అంటే ప్రైస్ మనకి అందుబాటులో ఉండేది. అది గవర్నమెంట్ ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ వస్తుంది, జీడిపి అంటే ముఖ్యంగా దీన్ని ఏమంటామంటే డెఫిసిట్ వస్తే ప్రాబ్లం వస్తుంది, రెవెన్యూ తగ్గకూడదు అని చెప్పి ఏం చేసింది, పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద పాత పద్ధతిలోనే ట్యాక్సెస్ వసూలు చేసుకుంటూ వస్తూ ఉన్నది ఇవాళ వరకు కూడా. అయితే ఇప్పుడేంటి లేటెస్ట్ ఏంటి అంటే, అంత దానికి వెళ్లే ముందు జస్ట్ ఐడియా ఇస్తాను నేను. ఇంతకుముందు ఏంటి ట్యాక్సెస్ వసూలు చేస్తున్నది అంటే, ఇప్పుడు కూడా ఏమేంటి వసూలు చేస్తున్నది అంటే, ఇంపోర్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ అండి. ఇంపోర్ట్ డ్యూటీస్లో ఇంపోర్ట్ డ్యూటీస్ అంటే మరి కస్టమ్స్ డ్యూటీస్, ఇంపోర్ట్ మీద కస్టమ్ డ్యూటీస్ ఉండనే ఉన్నాయి, ప్లస్ లోకల్గా రిఫైనింగ్ వాటిలో లోకల్గా ఎక్సైజు, దాన్ని సెంట్రల్ ఎక్సైజ్ అంటారు. సెంట్రల్ ఎక్సైజు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మీద విధించేటటువంటి పన్నుని ఎక్సైజ్ డ్యూటీ అంటాం, ఎక్సైజ్ సుంకం అంటాం, సెంట్రల్ ఎక్సైజ్ అంటాం. స్టేట్ ఎక్సైజ్ వేరుగా ఉంటుంది. స్టేట్ ఎక్సైజ్ అంటే లిక్కరు ఆల్కహాల్ మీద విధించే సుంకం, అది స్టేట్ ఎక్సైజ్ ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ ఈ సెంట్రల్ ఎక్సైజు పోయింది, సెంట్రల్ ఎక్సైజ్ స్థానంలో జిఎస్టీ వచ్చింది. కానీ ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఈ 5 ప్రోడక్ట్స్కి మాత్రం ఇప్పటికీ సెంట్రల్ ఎక్సైజ్ ఉంది, దీన్ని వీటిని జిఎస్టీ పరిధిలోకి ఇంకా తీసుకెళ్ళలేదు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్సెస్, వ్యాట్ మీరు విన్నారు కదా, వ్యాట్ టైప్ సేల్స్ ట్యాక్సెస్, మీరు సేల్స్ ట్యాక్స్ అని అనొచ్చు. స్టేట్ గవర్నమెంట్స్ ఏమో సేల్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తున్నది, పైగా ఇంపోర్ట్స్ మీద కస్టమ్ డ్యూటీస్ వసూలు చేస్తున్నది. ఇవన్నీ కలిపి తడిసి మోపుడు అవుతున్నాయి చాలా ఎక్కువ. దానికి తగ్గట్టు ఈ మధ్యకాలంలో పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్గా, క్రూడ్ పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్గా తగ్గుతుంటే దాన్ని ఆఫ్సెట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తమ ఎక్సైజ్ డ్యూటీ సుంకాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఆ బెనిఫిట్ కన్జ్యూమర్కి అంటే పబ్లిక్కి చేరల, దాదాపు కొద్దిగా చేరింది, కొద్దిగా పాస్ ఆన్ చేశారు. కొంత ఆయిల్ కంపెనీస్ వాళ్ళకి ఇచ్చారు బెనిఫిట్, పాపం ఇప్పటివరకు స్ట్రగుల్ అయ్యారు, సఫర్ అవుతున్నారని. అందుకని ఆయిల్ కంపెనీస్ ఆ మధ్యకాలంలో బాగా పెరిగాయి, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా దే ఆర్ అండర్ ప్రెషర్. సో ఈ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పటివరకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు, కానీ వీటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఇన్ని ట్యాక్సులు ఉండవు కదా. ఇంపోర్టు కస్టమ్స్ డ్యూటీస్ ఎలాగో ఉంటాయి ఇంపోర్ట్స్ మీద, తర్వాత లోకల్గా ఇన్ని ట్యాక్సులు ఉండవు, ఎక్సైజ్ అని వ్యాట్ అని ఇవన్నీ ఉండవు. వీటన్నిటి బదులు ఒకటే ట్యాక్స్ జిఎస్టీ. ఒకటే అంటే జిఎస్టీ కూడా రకాలుగా ఉందిలేండి, అంటే ఒక స్టేట్లో, ఒకే స్టేట్లో అయితేనేమో సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని విధిస్తారు రెండు పార్ట్లుగా జిఎస్టీని, వీళ్ళ సగం వాళ్ళ సగం. సపోజ్ 12% అనుకోండి, సెంట్రల్ జిఎస్టీ 6%ను స్టేట్ జిఎస్టీ 6% అలా వసూలు చేస్తారు. అలా కాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అయితే, ఇంటర్ స్టేట్ అంటే ఏంటంటే ఈ సప్లై ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి సంబంధించిందైతే, రెండు స్టేట్స్ ఇన్వాల్వ్ అయితే అక్కడ ఒకే ట్యాక్స్ వసూలు చేస్తారు, దాన్ని ఐజిఎస్టీ అంటారు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటారు. బట్ జిఎస్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఏంటంటే అది జిఎస్టీలోకి ఇంట్రడ్యూస్ చేస్తే రెండు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి రెండు రకాల బెనిఫిట్స్ అంటే, ఒకటి జిఎస్టీ రేటు ట్యాక్స్ ఎలాగో తక్కువ ఉంటుంది. వీళ్ళు ఎన్ని రకాలుగా ఏమేమి చేసినా సెస్లు అవి విధించినా కూడా జిఎస్టీ తక్కువగానే ఉంటుంది. ఇప్పుడున్న లోకల్ ట్యాక్సెస్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది ఒకటి. రెండవది ఏంటి, జిఎస్టీ తక్కువ ఉండటమే కాకుండా ఓవరాల్గా దాని బెనిఫిట్ కస్టమర్స్కి వస్తుంది కదా. మనం పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కొంటున్నాం కదా, అవి తగ్గుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా బిజినెస్, ప్రొఫెషనల్
తర్వాత ఇండస్ట్రీ కూడా యూస్ చేస్తుంది కదా, వీళ్ళు యూస్ చేసేటప్పుడు వాళ్ళకి ట్యాక్స్ తాలూకు వాళ్ళు కట్టిన ట్యాక్స్ తాలూకు బెనిఫిట్ వస్తుంది. దాన్నే ఐటీసీ అంటారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. నేను ఏదైనా తీసుకున్నాను అనుకోండి, ఎక్కడైనా కొని ట్యాక్స్ పే చేశాను అనుకోండి, మళ్ళీ నా యాక్టివిటీకి నేను ఉపయోగించి మళ్ళీ నేను ఆ ప్రోడక్ట్ని రీసేల్ చేయటం, యూజ్ చేసి సప్లై చేయటం చేస్తున్నాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ కట్టాలి కదా. నేను నా కస్టమర్కి ఇచ్చేటప్పుడు ట్యాక్స్ కట్టాలి, అంటే కస్టమర్ దగ్గర వసూలు చేస్తాను అనుకోండి. ఇప్పుడు నేను సప్లై దగ్గర నుంచి కొన్నటువంటి ముడిసరుకు కావచ్చు, ఇన్పుట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవి అక్కడ ట్యాక్స్ పే చేస్తున్నాను. ఆ ట్యాక్స్ పే చేసిన ట్యాక్స్ నేను రేపు కట్టబోయే కస్టమర్కి సప్లై చేసేటప్పుడు కట్టబోయే ట్యాక్స్తో లోంచి మైనస్ చేసి బ్యాలెన్స్ కట్టవచ్చు. అంటే అది కొంచెం టెక్నికల్, అంత అక్కర్లేదులేండి మీకు. ఊరికే మీరు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, అర్థం చేసుకోండి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఒక క్రెడిట్ బెనిఫిట్ వస్తుంది. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బెనిఫిట్ ఇప్పుడు లేదు, అయితే జిఎస్టీలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే వాటి వల్ల ఇండస్ట్రీకి బెనిఫిటే కదా, ఇండస్ట్రీకి, బిజినెస్కి, తర్వాత ప్రొఫెషనల్స్కి ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్, జిఎస్టీ పే చేసే వాళ్ళందరికీ బెనిఫిటే కదా. ఎందుకంటే దానికి ఇన్పుట్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, బ్యాలెన్స్ పే చేస్తుంది, పే చేయటం అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ కాస్ట్ తగ్గుతుంది, వాళ్ళ కాస్ట్ తగ్గుతుంది. దట్స్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్, అది చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఏమిటి అంటే, జిఎస్టీలో వీటిని చేరిస్తే బెనిఫిట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, గవర్నమెంట్కి తెలుసు ఆ విషయం. అయితే రెవెన్యూ తగ్గుతుంది కదా వాటి, వాళ్ళ ట్యాక్స్, ఆ ఇన్కమ్ తగ్గు, ఆదాయం తగ్గుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు వెనకాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కాంపెన్సేషన్స్ ఎస్తని, అంటే ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏమని ప్రామిస్ చేసి వీళ్ళు వీటి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ అందరినీ ఒప్పించి ఇందులోకి ఇంట్రడ్యూస్ చేసిందంటే, మీకు ట్యాక్స్ కలెక్షన్స్లో నష్టం వస్తే అది మేము కాంపెన్సేట్ చేస్తాము, ఇంతకుముందు వచ్చే ట్యాక్స్ కలెక్షన్ కంటే ఇప్పుడు తగ్గితే మేము దాన్ని కాంపెన్సేట్ చేస్తాము, భయపడకండి, జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేద్దాం రండి అని దానికి ఒప్పుకున్నారు. దాని నిమిత్తం మీకు తెలిసే ఉంటుంది, జిఎస్టీ కాంపెన్సేషన్ టు స్టేట్స్, జిఎస్టీ సెస్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, కాంపెన్సేషన్ టు స్టేట్స్ 2017లో. అవి టొబాకో ప్రోడక్ట్స్, తర్వాత సిన్ గూడ్స్ అంటారు, కొంచెం లగ్జరీ గూడ్స్, మన కార్లు, ఎయిర్ కండిషన్స్ అటువంటి వాటి మీద ఎక్స్ట్రా పాన్ మసాలా ఇటువంటి వాటి మీద, గుట్కా ఇటువంటి వాటి మీద ఎక్స్ట్రా సెస్ వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసింది సెపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ పక్కన పెట్టి ఫండ్ రూపంలో సెస్, జిఎస్టీ సెస్ ఫండ్ కింద సెపరేట్గా పెట్టి ఆ డబ్బుల్లోంచి, ఆ ఫండ్లోంచి ఏ స్టేట్ గవర్నమెంట్స్కి జిఎస్టీ కలెక్షన్లో నష్టం వచ్చిందో వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తున్నది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లాస్ట్ జూలై నుంచి ఇంట్రడ్యూస్ అయింది కదా, జూలై నుంచి మార్చికి ఈ 2017-18కి, అంటే జూలై నుంచి మార్చ్ వరకు, జూలై 17 నుంచి మార్చ్ 18 వరకు జరిగిన అర్ధ సంవత్సరానికి ఎంత కాంపెన్సేషన్ పే చేసిందంటే 47,844 కోట్లు కాంపెన్సేషన్ ఆల్రెడీ పే చేసింది స్టేట్ గవర్నమెంట్స్కి అందరికి కలిపి, ఎవరెవరికైతే నష్టం వచ్చిందో, నష్టం వాటిల్లిందో, అది యాజ్ పర్ అగ్రిమెంట్ చేయాలి కదా, చేసింది, చేస్తున్నది. అందువల్ల ఇప్పుడు అది, అందువల్ల స్టేట్స్ ఏమీ గొడవ చేయటం లేదు. అయితే ఇప్పుడు జిఎస్టీలోకి, పరిధిలోకి ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ని తీసుకొస్తే ట్యాక్స్ కలెక్షన్స్ ఇంకా తగ్గుతాయి కదా, ఖచ్చితంగా తగ్గుతాయి. అవి వాళ్ళు కొంచెం ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏంటి ఇట్లా అయితే ట్యాక్స్ కలెక్షన్ ఇంకా తగ్గిపోతాయి, కొంచెం రిస్క్ కదా అని. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కదండి, థ్యాంక్స్ టు ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ అంటే అడ్వాంటేజే ఒక రకంగా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గవర్నమెంట్ తన ఇష్టం వచ్చినట్టు చేయలేదు,
జనరల్ పబ్లిక్ పల్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అవసరాలు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళకి ఏం కావాలో చూసి జాగ్రత్తగా చేయకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్ ఓటు అడగటానికి రావాలి కదా మన దగ్గరికి. పొరచే చూపిస్తున్నాడు అంటారే మనం, పో ఎలవా బయటికి నడు అన్నామంటే మళ్ళీ ఐదేళ్ళు, కనీసం ఐదేళ్ళు బయట ఉండాలి. పదవి అనేది ఎంత, అదేదో నాగభూషణ్ గారి సినిమా చూశానండి, చాలా భయంకరంగా, ఆ సినిమా పేరు గుర్తులేదు, జానకితోట అంటాడు ఏదో, కొంచెం మంచి డైలాగ్ కాదులేండి, అది పోతే ఇది పోయినా పర్వాలేదు, అది పోయినా పర్వాలేదు, ఆఖరికి అది పోయినా పర్వాలేదు, కానీ పదవి పోతే ఎలా రంగమ్మ అంటాడు. నాగభూషణ్ గారి సినిమా ఉంది, ప్రజానాయకుడో ఏదో ఉంది సినిమా పేరు నాకు గుర్తులేదండి, ఎప్పుడో బందరు మచిలీపట్నంలో చూశాను ఆ సినిమాని. అదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు, పదవి పోతే ఎలా రంగమ్మ అంటాడు నాగభూషణ్ గారు. చాలా చక్కగా అందులో ఆయన చాలా గొప్ప నటుడు కదా, రంగస్థల నటుడు. అలాగే పదవి అందరికి కావాలి కదా, అందువలన ఏంటంటే గవర్నమెంటు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఐదు రకాల పెట్రోలియం ప్రోడక్ట్స్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావటం లేదు, తీసుకురాలేదు ఇప్పటివరకు. వాటికి నార్మల్ జనరల్ పాత పద్ధతిలోనే ట్యాక్సులు విధిస్తున్నారు. వాటిలో ఐదు ఏమిటంటే, ఒకటి పెట్రోలియం క్రూడ్ అంటే క్రూడ్ పెట్రోలియం, రెండు డీజిలు, మూడు పెట్రోలు, తర్వాత నాలుగు ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు, ఏటీఎఫ్ అంటే విమానాల్లో వాటిలో వాడేది ఇంధనం, న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ మీకు తెలియదే ఉంది, ఎల్ఎన్జి, ఎల్పిజి, తర్వాత సిఎన్జి, వెహికల్స్లోకి వాడుతున్నది సిఎన్జి, ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాసు, అది ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువ వాడతారు. మరి ఎల్పిజి గ్యాస్ మనం వంట నిమిత్తం వాడుతున్నాము. ఇట్లా ఈ న్యాచురల్ గ్యాసు, ఈ ఐదు ప్రోడక్ట్స్ ఇప్పుడు జిఎస్టీ పరిధిలో లేవు కదా, వీటిల్లోంచి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఒకటి, న్యాచురల్ గ్యాస్ ఒకటి, ఈ రెండింటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నది. గవర్నమెంటు ప్రతినిధి అఫీషియల్గానే చెప్పడం జరిగింది, వీఆర్ కన్సిడరింగ్ అని. ఇట్ ఈస్ నాట్ అన్ ఓపెన్ సీక్రెట్. గవర్నమెంట్ ప్రతినిధి ఈ మధ్యన అనౌన్స్ చేయడం జరిగింది. అయితే జిఎస్టీ కౌన్సిల్ అని ఉంది. ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ మినిస్టరు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్సు వాళ్ళిద్దరు, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్, వీళ్ళందరూ కలిపి ఏర్పరిచినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ, కూటమి. ఇది రాజ్యాంగపరంగా ఏర్పడినటువంటి కూటమి, చాలా పెద్ద, చాలా పవర్ఫుల్ బాడీ. ఎందుకంటే రాజ్యాంగం నిర్మించింది, పార్లమెంటు నిర్మించింది, గవర్నమెంట్ నిర్మించింది కాదు, ఇది రాజ్యాంగం నిర్మించింది కాబట్టి హై పవర్డ్ బాడీ. వీళ్ళందరూ కలిసి జిఎస్టీ తాలూకు పాలసీ మ్యాటర్స్ డిసైడ్ చేసి ఎప్పటికప్పుడు పాలసీలు తయారు చేస్తారు, దాన్ని బట్టి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దేశంలో. ప్రతిదానికి వాళ్ళ రికమెండేషన్ కావాలి, అది వాళ్ళ మీటింగు ఈ నెలలో ఉంది. ఎనీటైమ్ దే మే మీట్, ఇది కూడా కన్సిడర్ చేస్తారు అని అనుకుంటున్నారు, పాజిటివ్గా అనుకుంటున్నారు, పాజిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఇలా కన్సిడర్ చేస్తే ఊరట కలుగుతుంది. ఏంటి అంటే కొంచెం ట్యాక్స్ రేట్ కూడా రీజనబుల్గా పెడితే, మరీ హై ట్యాక్స్ రేట్ పెట్టకుండా. సో ఇలా ఇంట్రడ్యూస్ చేస్తే ఈ రెండు, ఇప్పుడు చూడండి, ఏటీఎఫ్ ఎయిర్ ట్రాన్స్పోర్టు, మనం విమానంలో ప్రయాణం చేస్తున్నాము, విమానంలో సరుకులు కూడా, సామాన్లు, వస్తువులు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇది చౌక అయితే ఇది ఎలాగో చౌక అవుతుంది జిఎస్టీలో చేరిస్తే, అది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ చౌక అవుతుంది. ఎక్కడైతే ఏటీఎఫ్ వాడతారో అక్కడ వాళ్ళందరికీ అడ్వాంటేజ్ వస్తుంది. ఈ ఎయిర్లైన్స్ చూసారా, ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇట్ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్, అంటే పెద్ద ప్రాఫిటబిలిటీ లేదు. ఈ మధ్యకాలంలో అయితే జెట్ ఎయిర్వేస్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ఇండియా, మేజర్ ఎయిర్లైన్స్, వెల్ మేనేజ్డే, మరి అంత నేషనల్ ఇంటర్నేషనల్ నడుపుతున్నది, ఇట్ ఈజ్ అండర్ ప్రెషర్. మీకు జెట్ ఎయిర్వేస్ షేర్ ప్రైస్ తీసుకోండి చూడండి,
600 ప్లస్ నుంచి 300 ప్లస్ 200 ప్లస్ కు వచ్చేసింది. అది మోర్ దాన్ 50% తగ్గిపోయింది. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇదే. పెట్రోల్ క్రూడ్ పెట్రోల్ ధరలు పెరగటం, ఏటీఎఫ్ ధరలు పెరగటం వల్ల మిగతావి కూడా అండర్ ప్రెషరే ఉన్నాయి. అయితే ఏటీఎఫ్ని కానీ తీసుకొస్తే వాళ్ళు ఏటీఎఫ్ ఒకటేంటంటే వాళ్ళ రన్నింగ్ కాస్ట్ ఆపరేటింగ్ కాస్ట్ తగ్గిపోతుంది. ఆపరేటింగ్ కాస్ట్ తగ్గిపోయినప్పుడు కొంత బెనిఫిట్ కన్జ్యూమర్స్కి కస్టమర్స్కి ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఎయిర్ ట్రాన్స్పోర్టులో వాళ్ళకి కూడా ఈ బెనిఫిట్ పాస్ ఆన్ చేయగలుగుతారు. కాంపిటీషన్ అసలే ఎక్కువగా ఉంది. రెండు, వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిను ఇంప్రూవ్ అవుతుంది. ఓపీఎం అంటాం దాన్ని మనం, ట్యాక్స్ మన షేర్ మార్కెట్ పరిభాషలో వాళ్ళ ఓపీఎం ఇంక్రీజ్ అవుతుంది. విన్ విన్ సిచ్యువేషను. వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతాయి, షేర్ల ధరలు పెరుగుతాయి, ఇన్వెస్టర్ వెల్త్ పెరుగుతుంది. వాళ్ళ ప్రాఫిట్లు పెరగటం వల్ల ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి లాభమే. ఇక్కడ ట్యాక్స్ రూపంలో సాక్రిఫైస్ చేస్తున్నా వాళ్ళ ఇన్కమ్ పెరిగితే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కదా గవర్నమెంట్కి, కదండి. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో తగ్గిన కలెక్షను డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఒక చేతితో పోతే ఈ చేతి నుంచి ఇస్తే ఆ చేతిలోకి వస్తుంది. ఇన్ బిట్వీన్ కన్జ్యూమర్స్కి పబ్లిక్కి చాలా బెనిఫిట్ వస్తుంది. సో ఇదొకటి జరుగుతుంది. ఇదొకటి. తర్వాత న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ గురించి చెప్పక్కర్లేదు. ఎల్పిజి పర్వాలేదు అనుకోండి, వీఆర్ నాట్ ఎఫెక్టెడ్, కొంత సబ్సిడీలో నడుస్తున్నది కదా ఎల్పిజి. మరి సిఎన్జి మాట ఏంటి? మరి ఎల్ఎన్జి మాట ఏంటి? లిక్విడ్ న్యాచురల్ గ్యాసు. ఇండస్ట్రీస్ భయంకరంగా ఇండస్ట్రీస్ ఎక్కువ వాడుతున్నాయి. తర్వాత సిఎన్జి అయితే వెహికల్స్ యూజ్ చేస్తున్నాయి ట్రాన్స్పోర్టేషన్కి, వాటికి కూడా. అంటే ముందు ముందు అంటే హెవీ వెహికల్స్కి సిఎన్జి లేదనుకోండి అంతగా, బట్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్కి త్రీ వీలర్స్కి చాలా యూజ్ చేస్తున్నారు. ఇండియాలో చాలా చోట్ల ఉంది. మరి అక్కడ బెనిఫిట్ కదండి, డైరెక్ట్ బెనిఫిట్ కదా. అంటే కన్జ్యూమర్ తాలూకు రియల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇంకో ఎకనామిక్స్ పరిభాషలో చెప్పాలంటే. సో ఇది కూడా వెల్కమింగ్ స్టెప్పే. ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నది గవర్నమెంట్ ప్రపోజల్లో ఉంది. ఇది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. అయితే న్యాచురల్ గ్యాస్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల మనకి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అది ఏటీఎఫ్కి అయితే ఎయిర్లైన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీ యాన్సిలరీ ఇండస్ట్రీస్కి బెనిఫిట్ వస్తుంది. బట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అది కూడా బెటర్గా ఉంటుంది. బట్ న్యాచురల్ గ్యాస్ అయితే న్యాచురల్ గ్యాస్ కండి ముఖ్యంగా స్టీల్ ఇండస్ట్రీ, స్టీలు, ఫర్టిలైజరు, కెమికల్స్, సిమెంటు, ఈ ఇండస్ట్రీస్ మెరుగుపడతాయండి. నిజం చెప్పాలంటే ఫర్టిలైజర్స్, స్టీలు, సిమెంట్ ఇవన్నీ పడుకున్నాయంటే అంత బాగా రాణించడం లేదు. ఇవి ఇంట్రడ్యూస్ చేస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాస్ట్ కాంపోనెంట్స్ కదా. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి. దట్ విల్ బెనిఫిట్ ది షేర్ హోల్డర్స్ ఆల్సో. సో షేర్ హోల్డర్స్ వెల్త్ కూడా మ్యాక్సిమైజ్ అవుతుంది. అంటే అందు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. వేచి చూద్దాము ఏం చేస్తారో. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఈ నెలలో ఖచ్చితంగా ఈ డెసిషన్ తీసుకుని ఈ ఏటీఎఫ్ ఒకటిను న్యాచురల్ గ్యాస్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారని మార్కెట్లో ఒక ఇది ఉంది. అంటే దీనివల్ల బెనిఫిషరీస్ చెప్పాను కదా నేను, ఎయిర్లైన్స్ ఒకటి, తర్వాత స్టీలు, ఫర్టిలైజరు, కెమికల్స్, సిమెంటు లాంటి ఇండస్ట్రీసు, తదితర ఇండస్ట్రీస్, ఇంకా అదర్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇవి ఇంధనంగా వాడేవి, అదర్వైజ్ వాడేవి. ఈవెన్ పెయింట్ ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ పొందుతుంది ఒక రకంగా చెప్పాలంటే అనుకుంటున్నాను. పొందుతుందో లేదో అనేది అంత క్లియర్గా తెలియదు నాకు. సర్టన్ కెమికల్ ఇండస్ట్రీస్ మాత్రం బెనిఫిట్ పొందుతాయి. లెట్ అస్ లుక్ ఫార్వర్డ్ టు ద గుడ్ డేస్ అహెడ్. అట్లాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఈ ఇండస్ట్రీస్కి, తర్వాత కన్జ్యూమర్కి కూడా, అంటే ముఖ్యంగా ఎయిర్ ట్రావెల్ వగేరా వాళ్ళకి స్పెసిఫిక్గా బెనిఫిట్ వస్తుంది. బట్
ఇక్కడ ఒక సూచన, ఇంపార్టెంట్ సూచన. ఇలాంటిది జరిగితే ఛాన్సెస్ ఆర్ దేర్ ఈ ఇండస్ట్రీస్కి బెనిఫిట్ వస్తుంది. కానీ అలా అని చెప్పి ఇప్పటి నుంచే ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్లో ఉన్న షేర్లు కొనేటివి మొదలు పెట్టకండి. అది కాదు, అది షేర్ మార్కెట్కి సాంప్రదాయం కాదు, గుర్తుపెట్టుకోండి. మేము మా చిన్నతనంలో కొత్త సినిమా వస్తే నాకు బాగా గుర్తు, కదలడు వదలడు చిక్కడు దొరకడు, రామారావు కాంతారావు ఇట్లా ఎవరెవరినో పెట్టి మా కాలంలో అట్లాంటి సినిమాలు. అంటే కొన్ని కొన్ని సినిమాలు మరి అంతే, మా చిన్నతనంలో సినిమాలు ఏంటంటే సినిమా వచ్చినప్పుడు సినిమా వస్తున్నది రిలీజ్ అవుతున్నది అంటే ఇప్పుడు వారం 10 రోజుల నుంచి ముందుగా దాని గురించి ఆలోచించడం, టికెట్ సంపాదించకూడదు, ఫస్ట్ డే వెళ్ళిపోవాలి, ఫస్ట్ డే వెళ్ళిపోవాలంటే పెద్ద క్యూ, అప్పుడు పోలీసులు అది పోలీసులు ఉండి కంట్రోల్ చేయడం అట్లాంటిది ఏం లేదు, మనిషికి ఒక టికెట్ ఇచ్చేవారు. అక్కడ గేట్ దగ్గర కుస్తీ అందులో నేల టికెట్ అంటారు కదా, అంత మేమంతా నేల టికెట్ వాళ్ళమే. హై టికెట్స్ కూడా దొరికేవి కాదు, బట్ నేల టికెట్స్ దగ్గరికి ఎక్కువ డిమాండ్ ఉండేది కదా. పవర్టీ లైన్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా ఆ రోజుల్లో, మా రోజుల్లో. మరి ఆ టికెట్ సంపాదించడం కోసం ఏంటి చేసేవాళ్ళం అంటే, ఒక్కోసారి తెల్లారుజామున వెళ్ళిపోయేవాళ్ళం. 9 గంటలకు ఫస్ట్ షో అండి అనుకుందాం, 9:00 9:00 తెల్లారుజామున వెళ్ళిపోయి అక్కడ 2 గంటలు 3 గంటలకు వెళ్ళిపోయి తెల్లారుజామున వెళ్ళిపోయి అక్కడ కూర్చునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో తత్కాల్ టికెట్స్ కోసం చేస్తున్నారు కదా వెళ్ళిపోయి. గవర్నమెంట్ చాలా రాంగ్ పాలసీ అండి ఇది. తెల్లవారుజామున వెళ్ళి లైన్లో నిలబడాలంటే రైల్వే టికెట్ సంపాదించడం కోసం, ఇది తప్పు కదండి. దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ది సిస్టమ్. అట్లా నిలబడితే కూడా ఒక్కోసారి టికెట్ దొరకకపోవడం, తత్కాల్ ప్రయాణం కోసం, రైలు ప్రయాణం కోసం, లేకపోతే బ్రోకర్స్కి ఏదో డబ్బులు పే చేయడం ఎక్స్ట్రా. ఒక్కోసారి గ్యారంటీ ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నప్పుడు టికెట్ దొరకకపోతే ఏమవుతుంది? నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ షేర్ చేసుకోకూడదు. ఒకసారి చాలా అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చింది, 2009 అనుకుంటాను, 2008 9 సరిగ్గా మే నెల. ఎవ్వరో చేతులు ఎత్తేసారు. ఒక ఆవిడైతే లాస్ట్ మినిట్లో బ్రోకరు మీకు టికెట్ గ్యారంటీకి చేసి పెడతానని చెప్పేసి ఓకే చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటా, 1000 రూపాయలు ఎంతో ఎక్స్ట్రా తీసుకుంటా అని చేతులు ఎత్తేసాడు. ఆ లాస్ట్ మినిట్లో సారీ రావు సాబ్ అవ్వట్లేదు, టికెట్ లేదని చెప్పేశాడు. నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. అప్పుడు కూడా ఫ్లైట్కి వెళ్ళాలంటే కూడా చాలా డబ్బులు అయిపోతాయి, చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. అప్పుడు 20,000 30,000 ఎంతో ఉన్నట్టుంది ఫ్లైట్ టికెట్ కూడా. చెప్పుకోకూడదు. నేను ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి విజయవాడ మిడ్ సమ్మరు మే నెలలో జనరల్ కంపార్ట్మెంట్లో నిలబడి ప్రయాణం చేశాను. అది నాకే ఆశ్చర్యం వేస్తుంది. జనరల్ కంపార్ట్మెంట్లో నిలబడి ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది జర్నీ 27 అవర్స్ నిలబడే, 1 or 2 అవర్స్ ఎప్పుడన్నా సీట్ దొరికిందో లేదో డౌట్, 27 అవర్స్ సిస్టంలో తప్పండి అది. గవర్నమెంట్ ఆలోచించుకోదు. మా చిన్నతనంలో మరి టెలిఫోన్ బిల్లు కూడా అలాగే, టెలిఫోన్కు అప్లై చేస్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టేది. 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత స్టూడెంట్గా అప్లై చేస్తే నాకు అంత ఎడ్యుకేషను, ఈవెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషను అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది. అది కూడా స్పెషల్ కోట, అందులో బ్లాకులు అమ్ముకోటాలు కొనుక్కోటాలు. అలాగే బజాజ్ చేతకు 2 2-వీలర్ కొనుక్కోవడానికి అప్లికేషన్ పెడితే వాడికి డబ్బు కడితే 500 ఎంతో ఎప్పుడో 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు వచ్చేవాడు. పెద్ద వెహికల్స్ కూడా అంతే చేసేవారు. ఈ అశోక్ లేలండును టాటా మోటార్స్ వాళ్ళు ఇంతకుముందు టెల్కో అనేవారు దాన్ని. చాసిస్కి అప్లై చేసి 10,000 కడితే ఎప్పుడో 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు వచ్చేది. కొంతమంది దాన్ని చక్కగా బ్లాక్లో అమ్మేసుకునే వాళ్ళు ఇంకొకరికి. సిస్టంలో తప్పండి, సిస్టమ్ తప్పు ఇదంతా. సో నేను చెప్పేది ఏంటంటే, డివియేట్ అయ్యాను సారీ, నేను చెప్పేది ఏంటంటే మేము 2 గంటలకు వెళ్ళిపోయి సినిమా టికెట్ కోసం కూర్చుంటే ఒక్కోసారి ఏమయ్యేదంటే, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు, మేము చిన్నపిల్లలం, పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అటుతో సీటుతో సీకు అటుకుమ్మి ఇటుకుమ్మి బయటికి తోసేవారు, టికెట్ దొరికేది కాదు. ఒక్కోసారి 2 తెల్లారుజామున 2 గంటలకు వెళ్ళి కూర్చుంటే ఫైనల్గా, ఎందుకంటే మాలా కూర్చున్న వాళ్ళు బోళ్ళ మీద ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు ఉండేవాళ్ళం. ఆ గేట్ తెరిసే టైంకి మాత్రం ఉళ్ళక్కే బలవంతుడు తెలివి గలవాడు మాత్రం వెళ్ళేవాడు. ఒక్కోసారి ఒక్కొక్కటి 2 టికెట్లు తీసుకునేవాడు.
రెండుసార్లు. వాడికి తెలుసు, విద్య తెలుసు. సో మీరు కూడా ఇప్పుడు ఏటీఎఫ్ అయితే ఎయిర్లైన్స్ బాగుంటాయని చెప్పి జెట్ ఎయిర్వేస్ ఆల్రెడీ చాలా తగ్గింది, ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ కొనేస్తాను, అలా ఎప్పుడు చేయకూడదు. అది శాస్త్రవిరుద్ధం స్టాక్ మార్కెట్కి. ఎందుకంటే ముందు జిఎస్టీ కౌన్సిల్ రావాలి కదా, అది ఓకే చేయాలి కదా. తర్వాత ట్యాక్స్ రేటు ఏ రేటు పెడుతున్నారు, ఎంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారు జిఎస్టీ పేరు మీద. అది ట్యాక్స్ రేటు మరీ హైగా ఉంటే మార్కెట్ దాన్ని ప్రాపర్గా ఫేవరబుల్గా తీసుకోదే. ఇవన్నీ హర్డిల్స్, ఇవన్నీ అయిపోయి వస్తే అప్పుడు ఓకే అని అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి పెరగటం మొదలవుతుంది. ఒక రోజులో పెరిగిపోదు, ఒకరోజు పెరిగినా ఇంకా పెరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు చేసుకుని సెలెక్ట్ చేసుకుని షేర్లు కొనుక్కోవాలి. అంతేగాని ముందుగా అడ్వాన్స్గా ఎప్పుడు మేము సినిమా టికెట్ల కోసం తెల్లారుజామున వెళ్ళినట్టుగా చేయకూడదు. ఏం చేస్తాం అప్పుడు, మాకు నిద్ర కూడా పట్టేది కదా రాత్రి అంతా. నిద్ర ఎలాగో పట్టదు కదా, వెళ్ళిపోయి అక్కడ కూర్చునే వాళ్ళం. సో ఇదండి దీని న్యూస్, పెట్రోలియం ప్రోడక్ట్స్ గురించి న్యూస్ ప్రస్తుతానికి. అయితే ఒక చిన్న న్యూస్ ఏంటంటే, పెట్రోల్ ఇప్పుడు క్రూడ్ పెట్రోలియం ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజుల నుంచి కొంచెం తగ్గుతూ వస్తున్నది. సుమారుగా ఇప్పుడు $75 దగ్గర ఉంది ఒక బ్రెంట్ క్రూడ్. అది ఒక $70కి కొంచెం తగ్గితే, అంతకన్నా కొంచెం తగ్గితే ఖచ్చితంగా బాగుంటుంది ఇండియాకి. ఇట్ ఆగర్స్ వెల్ ఫర్ ఇండియన్ ఎకానమీ. బట్ 70 వరకు వస్తుందనే అనిపిస్తున్నది. 70 నుంచి తగ్గటానికి కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియా చాలా ఇదిగా చేస్తున్నారు. సౌదీ అరేబియా చాలా పెద్ద బిగ్ ప్లేయర్ కదా. ఇట్ ఈస్ ప్లేయింగ్ ద స్పాయిల్ స్పోర్ట్ యాక్చువల్గా వరల్డ్లో. బట్ ఎనీవే 70కి వస్తే బాగానే ఉంటుంది. బట్ శుభసూచకం ఏంటంటే ప్రస్తుతానికి కొంచెం తక్కువగానే ఉంది. డాలరు అంతగా తగ్గటం లేదు కానీ, బట్ ఇది మాత్రం క్రూడ్ మాత్రం కొంచెం తగ్గుతూనే ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్, హెల్ప్ ఇండియన్ ఎకానమీ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. ఆల్ ద బెస్ట్, బాయ్.